वंदे मातरम। धन्यवाद। इपड़ स्वतंत्र भारत वज्रोत्सव श्रीमती राव वसंत गारीएमएस चैरमन श्री विविध ग्रामीण विचे ఈ రోజు ఏం చేయాలని చెప్పి దిశా
వారిచ్చిన ఆ ప్రణాళికను కూడా ఇప్పుడే గౌరవకరంగా చెప్పింది. మరి అదే విషయాన్ని ఇక్కడ జిల్లా స్థాయిలో మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలియాలి. అదే అధికారులందరూ కూడా ఒక ఆదేశం అనుకోండి, లేదా మన దేశానికి సంస్థలు అందరూ కూడా ఒక గౌరవప్రదంగా మనం ఆ గౌరవాన్ని ఇవ్వాలి. తెలుసుకున్న స్వతంత్ర భారతదేశానికి ఎంతోమంది మన పూర్వీకులు వాళ్ళ ప్రాణాలు కావచ్చు, ధనాన్ని కావచ్చు, సమయాన్ని కావచ్చు, రకరకాలుగా కుటుంబాన్ని వదులుకొని ఎన్నో త్యాగాల ఫలితం ఈనాటి స్వతంత్ర భారతదేశం. దాని విషయంలో కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కూడా తెలంగాణ మాట్లాడుతూ కావచ్చు, మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా మరొకసారి మనం మననం చేసుకోవాలి. గతం ఏంటి, నేనేంటి, ఇవాళ స్వతంత్రమే రాకపోతే మన పరిస్థితి ఏముంటుండే అనేది ఒక్కసారి చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. దాదాపు సంవత్సరం నుంచి పొద్దుగా న్యూస్ పేపర్ చదివితే ప్రముఖ దినపత్రికలలో ఏదో ఒక త్యాగతుని పేరు మీద ఒక ఆర్టికల్ వచ్చినాయి. చాలా పత్రికలు ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకోవచ్చు. మరి అవన్నీ ఒక్కసారి సమయం మనం చదువుతూ ఉంటే పెరిగిపోయి ముందు వచ్చినట్టు అనిపించింది. అలాంటి కొన్ని కాదని నుండి నిన్న కథారూపంగా కావచ్చు, డ్యాన్స్ రూపంగా కావచ్చు, నిన్న హైదరాబాద్ కేంద్రంలో చూపెట్టి మనందరం కూడా టీవీలలో మీరు అందరూ చూస్తున్నారు. మరి అదేవిధంగా ఈ 14-15 రోజులు కూడా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. వాటన్నింటినీ కూడా అటు అధికారులు ఇటు మన ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ ప్రతి పౌరుని, ప్రతి యువతను, ప్రతి బాలుని కూడా, ప్రతి మహిళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ పక్షోత్సవాలను మనం పూర్తిగా విజయవంతం చేసి మన దేశభక్తిని చాటుకుందాం. నెక్స్ట్ తరాలకు కూడా ఈ విషయాలను తెలిసే విధంగా మనందరం కూడా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. ఆగస్టు 15తో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జాతీయవాదం, మనమంతా ఒకటే, కులాల కథితంగా, మతాల కథితంగా, అన్నదమ్ములాగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ భారతదేశంలో కలిసి ఉండాలనేటటువంటి సంకల్పంతో స్వతంత్ర భారత జిల్లా తెలిసిన విషయమే. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 8వ తారీఖు నుండి మొదలుకుంటే ముగింపు కార్యక్రమం ఎల్బి స్టేడియంలో 22వ తారీఖున ముగింపు కార్యక్రమం పెట్టారు. ఎందుకు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయుల యొక్క పెత్తనం, నిరంకుశత్వం, దోపిడీ వీటన్నింటికి ఎదురొడ్డి పోరాడి మహా ఇండియా కాబట్టి అలా ఏర్పడినటువంటి భారత రాజ్యాంగం ద్వారా మహానుభావులు, మేధావులు, త్యాగ పురుషులు, వీర వనితలు వాళ్ళ ప్రాణత్యాగం చేసి మనకి భారతదేశ వారసత్వ సంపదైనటువంటి జాతీయ భావాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనకు అందించడం జరిగింది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ భారతదేశ పౌరులుగా, ఈ తెలంగాణ ముద్దుబిడ్డలుగా మనందరి పైన ఉంది. అంతేగాని గౌరవ ముఖ్యమంత్రి గారు కలలు కన్నటువంటి బంగారు తెలంగాణ, సామాజిక న్యాయం, ఆ విలువలు కూడా విజయవంతం కావాలని, జాతీయ భావం మనందరిలో ఉండాలని, వీరుల సిద్ధాంతాలను, వీరుల జీవిత చరిత్రలను మన పిల్లలకు, భవిష్యత్ తరాలకు అందించినట్లయితే వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి భావి భారత రత్నాలుగా వెలుగొందుతారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప
कार्यक्रम विजयवंत चेयरनी प्रति वेकू मुस्ता जय अदे विधा एसपीटीसी तरह मैं मंडल
తీసుకున్నటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయకపోతాం మీ వంతు సహకారాన్ని మీ వంతు బాధ్యతను తప్పకుండా పూరించాలనేటువంటి ఉద్దేశంతో ఈనాటి ఈ యొక్క సమావేశాన్ని సమయం గడుస్తున్న కొద్దీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దేశ చరిత్రను స్వాతంత్ర పోరాటం యొక్క చరిత్రను మర్చిపోయేటువంటి విధంగా కాకుండా దానికి ఎప్పటికప్పుడు మరణం చేసుకునే విధంగా ఇమ్మడించుకునే విధంగా మా యొక్క భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ఎప్పటికప్పుడు గుర్తించుకునే విధంగా మరి ముందుగా ఉండడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రక్షాబంధన కావచ్చు, పల్ల పంపిణీ కావచ్చు, రక్తదాన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా క్రీడలు కావచ్చు, మరి ఒక ఇది స్వాతంత్రం సిద్ధించిన రోజు దేశమంతా ఈ కుమ్మల రంగు జెండా రెప్పరెప్పలు ఆడుతున్న సమయంలో తెలంగాణ ప్రాంతం వ్యతిరేక నిజాం గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ స్వాతంత్రం రాలేదు కాబట్టి మరి ఇక్కడ జెండా ఎగరవేయడానికి ఎవరు సిద్ధపడలేదు కాబట్టి ఆనందు మన ధర్మపురి మాస్టర్ గారు జెండాను ఆవిష్కరించి పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో తప్పించుకొని మరి కొందరి బోగుల సహకారంతో ఆ నిండు గోదావరిని దాటి మరి అవతలికి వెళ్ళి మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే మన సమైక్య ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పదవి నిర్వహించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ధర్మపురిలో ఉండడం అనేటువంటిది మనందరికీ కూడా గర్వకారణం, వారి జిల్లాకు గర్వకారణం. వారి చరిత్ర చూసినట్లయితే చాలా గొప్ప చరిత్ర ఉంది స్వాతంత్ర పోరాటంలో. మరి ఈరోజు మన జిల్లా ఆ కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. అందుకారు కొంత ఆలస్యం అయింది, మరి మీరందరూ కూడా కొంతసేపు ఎదురు చూసిన వాడ వాస్తవం, కానీ నిరంతర పోరాటం మన నిరంతర కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. దానికి మీరందరూ కూడా మరి పెద్ద మనసుతో ఆలోచన చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ జాతీయ జెండాలను ప్రజాప్రతిని అందజేయవలసిందిగా కోరుకుంటూ మరి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి కలెక్టర్ గారికి అదేవిధంగా డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ. అలాగే జిల్లా సమాఖ్య తరఫున